ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బి విజయలక్ష్మి గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు ఈ ప్రాంతంలో తివాచీలు తయారు చేసే హస్తకళాకారులను ఆమె కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా తివాచీలు తయారు చేసే హస్తకళాకారులు తమ సమస్యలను వివరించారు డిసిహెచ్ ద్వారా గుర్తింపు కార్డులు ఇప్పించాలని తాము తయారు చేసిన తివాచీలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని అలాగే తివాచీ తయారీకి ఉపయోగించి ముడి సరుకుపై రాయితీ ఇప్పించాలని ఎంఎస్ఎంఈ ముద్ర బ్యాంకు రుణాలు ఇప్పించాలని తివాచీల తయారీపై మరింత నైపుణ్యం కల్పించడానికి ట్రైనింగ్లు ఇప్పించాలని వారు విన్నవించారు ఈ కార్యక్రమంలో ఏపీహెచ్డిసి డైరెక్టర్ సూర్యనారాయణ చేనేతల ప్రతినిధి వైసీపీ నేత బడిగించల చంద్రమౌళి పాల్గొన్నారు